రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు అసెంబ్లీలో కింద కూర్చుని తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు కింద కూర్చుని తమ నిరసననైతే తెలియజేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి ఏడుకొండలు మరింత సమాచారం అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి. మాధవి, ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం అటు ఎమ్మెల్యే ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం పైన చర్చ జరుగుతుండగా ఇటు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పైన దాడి చేయడం, ఇదంతా కూడా వైసీపీ నాయకుల పిచ్చి పరాకాష్ఠ చేరిందంటే కూడా అనేక కామెంట్స్ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అసెంబ్లీలో ఏదైతే టీడీపీ సభ్యులు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానాలను చర్చించడంలో వైసీపీ కావాలనే ఉద్దేశపూర్వకంగానే వైసీపీ సభ్యులను రోజు కూడా సస్పెండ్ చేస్తూ వస్తుందని, ఇప్పటివరకు కూడా ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఇక భరించలేని పరిస్థితుల్లో అటు బాహావై కూడా దిగినటువంటి పరిస్థితులు నెలకొన్నాయంటూ కూడా టీడీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నారు. అటు ఈ రోజు జరిగినటువంటి కొట్లాట చూస్తే అటు మొత్తం రాష్ట్ర ప్రజలే కాదు మొత్తం అంతా కూడా నివ్వెరబోయేటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అటు చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాతో పాటు మరొక ఎమ్మెల్యే వచ్చి అటు టీడీపీ ఎమ్మెల్యే మీద దాడికి తెగబడడం, ఇప్పుడు వారంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అసెంబ్లీలో జరిగినటువంటి తీరు మీద అసెంబ్లీలో కింద బైఠాయించి ఆ టీడీపీ సభ్యులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అటు అచ్చెన్నాయుడు కూడా దీని మీద తీవ్ర స్థాయిలో మండిపడుతూ కూడా వారందరికీ కూడా సపోర్ట్ గా నిలబడుతూ అక్కడ ప్రస్తుతానికి ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. తమ్మినేని సీతారాము వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నటువంటి సభ్యుల మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా కేవలం టీడీపీ సభ్యుల్ని టార్గెట్ చేస్తూ టీడీపీ సభ్యుల మీద కన్నెర చేస్తూ కూడా మాట్లాడుతున్నారని, ఇది దాని కారణంగానే ఇప్పుడు అటు ఈ సభ్యులు కూడా రెచ్చిపోతున్నారని చెప్పేసి టీడీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఎమ్మెల్యే మీద జరిగినటువంటి దాడిని తీవ్ర స్థాయిలో ఖండిస్తూ దాని మీద సంజయ్ చెప్పవలసినటువంటి అవసరం ఉందంటూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అసెంబ్లీలో బైఠాయించి ఆందోళన చేపడుతున్నారు. అయితే ఏడుకొండలు ముఖ్యంగా చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి కూడా టీడీపీ నేతలపై వరుసగా సస్పెన్షన్ లేదా సస్పెండ్ కొనసాగుతూ వస్తోంది. అయితే ముఖ్యంగా ఈ రోజు జరిగిన పరిణామాలను బట్టి నిజంగా అసెంబ్లీలో ఏకపక్ష ధోరణి అనేది కనిపిస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా మాధవి, ఇటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు గవర్నర్ ప్రసంగం తర్వాత రోజు గవర్నర్ ప్రసంగానికి సంబంధించి రెండవ రోజు ధన్యవాదాలు సభ దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి సస్పెన్షన్ వేట్ ఏదైతే ఉందో రోజు కూడా క్రమం తప్పకుండా పాటిస్తూ ఉన్నారు. అలాగే ఏమీ మాట్లాడకపోయినా సరే పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును ఈ సెషన్ మొత్తం కూడా సస్పెండ్ చేయడం వెనకాల ఇది కుట్రపూరితమని, ఎందుకంటే రామానాయుడు పలు అంశాలను లేవనెత్తేందుకు ఇప్పటికే అది అసెంబ్లీ సభ్యుల ముందు పెట్టారు. వాటిలన్నింటికి వాయిదా తీర్మానాలు కూడా అడిగిన నేపథ్యంలో వాటిలన్నింటికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లోనే ఆయన పూర్తిగా ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తిగా సస్పెండ్ చేశారనే ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజు ఏదో ఒక రూపేణ ప్రారంభమైన గంట గంటన్నర వ్యవధిలోనే సభ్యులందరినీ కూడా సస్పెండ్ చేస్తూ బయటకు పంపడం, తర్వాత వైసీపీ శ్రేణులే ప్రశ్నలు అటు జవాబులు కూడా చెప్పుకుంటూ కూడా సొంతంగా ఏకపక్షంగా సభను నిర్వహిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందంటూ కూడా వారైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. తీసుకునే సమయంలోకి వచ్చారా?